మురిసిపోతారు. మురిసిపోయినరు, మా సుబ్రీ బంగారం ఫ్రీగానే గుద్దిండ్రు. గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది, మా మహిళా అధ్యక్షురాలు, బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది, మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు. ఎసంటసంటి సీన్లు చూస్తున్నాం. డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుర్రు, కిటికీలకెళ్ళి దుక్కుతుర్రు, ఫుట్బోర్డు పట్టుకొని ఎలాడుతుండ్రు. ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు, అదో కొత్త మోజు. ఓదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను. మగవాళ్ళేమో వాళ్ళ టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడతారు, అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు, కానీ వాళ్ళు తిట్టవట్రి. యువతల ఆటో వాళ్ళు వీలులొల్లి పెట్టవట్రి, మా కొంప ఉంచుకున్నాడు మార్పు మార్పు అని మేమే గుద్దినాం, గుద్దితే మా కొంప ఉంచుకున్నాడని ఆటోలలో తిట్టవట్రి. అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు, ముఖ్యమంత్రి గారి మాటలు వినుండ్రి, చూస్తుండ్రు ఆ టీవీలలో పేపర్లలో ఏం మాట్లాడుతుండో. సెక్రటేరియట్ పోయిండు, ఏమన్నాడు, నేను ఇళ్ళ అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, ఇళ్ళ అంకె బిందెలు లేవు మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయంటుండు. ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే, దొంగలు తిరుగుతారు. దొంగలు తిరిగే పని అది. మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి కానీ గా మాట మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, ఇవన్న మాటలు మీరు వినే ఉంటారు చూసే ఉంటారు. మనని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిట్టుడు మనని తిట్టుడు. ఏమంటాడు, నేను చూస్తా మీ గొంతు కోస్తా కత్తిరిస్తా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే, జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు జేబుల కత్తెరలు, అందుకనే అంటున్నది ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమవుతుందో, కరెంటు కష్టాలు చాలైనాయా, అవుతున్నాయా, మోటార్లు కాలుతున్నాయా, విర్నపల్లిలా కాలుతున్నాయా, లో వోల్టేజ్ చాలైందా, మార్పు బాగుందా. నేను నిన్న కాక మన కరీంనగర్ పోయినా, కరీంనగర్ పోతే ఆడ కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఎండినాయి చూస్తే అందుకు రా అని చెప్పి తీసుకుపోయారు నాకు చూపలండి కాడికి.